Hi everyone, welcome back to my channel. Today I would like to show you some of the information related to health. Health sambandhinchina konta information meeto share chesalanukuntunnanu. Okay na kabatti okale meer already chusi unnataithe meer skip cheyandi ledha kotta vaallu emaina interest unnataithe please watch till my video. Okay, manlo chaala mandi madhyahana bhojana tarvata kaasep konuku tise alavatu unde untundi kabatti asalu ila nidrapoda labhama nashtam anandri sandeham kabatti madhyahana nidra valla raktapoda niyantrana untundanta gnapashakti merugu padamto padukunde samasyalu మధుమేహం థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉన్నది తింటున్నాయి కాబట్టి ఒకసారి ఒక 20 మినిట్స్ అయినా రెస్ట్ తీసుకోండి మధ్యాహ్నం అనేది. ఓకేనా? కానీ మధ్యాహ్నం ఇద్దరు సమయం 20 నిమిషాల పాటు నుంచి గంట మాత్రం ఉండాలని అంటున్నారు నిపుణులు. గంట కంటే ఎక్కువ అయితే మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మధ్యాహ్నం నిద్ర అనేది 2 గంటల మించి నిద్రపోవాలండి. విదేశాలతో పాటు భారత్లోని కొన్ని కంపెనీలు మధ్యాహ్నం భోజనం తర్వాత జాబ్ కోసం ఉద్యోగులకు సమయం ఇస్తున్నారు. జాబ్ వచ్చిన కునుకు అని అర్థం. ఓకేనా? కాబట్టి మధ్యాహ్నం నిద్ర లాభమా నష్టమా? కాబట్టి 20 నిమిషాల నుంచి 2 గంటల మధ్యలోనే పడుకోవాలి. అలా ఒక కునుకులాగా తీస్తే చాలా రకాల సమస్యలు అనేవి తీరిపోతాయండి. ఎక్కువ నిద్ర ఆరోగ్యానికి దారితీస్తాయని. ఓకేనా? హెల్త్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా రోగ నిరోధక శక్తి, ఈ ఆహార పదార్థాలు తినడంతో పాటు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్లను తగ్గించడం రోగ నిరోధక శక్తి పెంచుకోండి. ఇలా ఇల్లు మనకు ఎల్లకాలం రక్షణ ఇస్తుంది. అలాగే మన శరీరానికి కూడా రోగ నిరోధక శక్తి రక్షణ ఇస్తుంది. ముఖ్యంగా ఈ వానాకాలంలో చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఇమ్యూనిటీ పెంచుకోవడం చాలా అవసరం. దీనికోసం మనం కొన్ని ఆహార పదార్థాలను డైట్లో బాగా తీసుకోవాలి. అవి ఏంటో తెలుసుకుందామా? మరి దానిమ్మ, పుచ్చకాయ, బ్రోకోలీ లేదా బ్రోకోలీ, బచ్చలి కూర, నారింజ, బీట్రూట్, ఈ 6 ఆహార పదార్థాల్లో విటమిన్లు, ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. తద్వారా మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి అర్థమవుతుంది. దానిమ్మ ఫస్ట్, దానిమ్మ, పుచ్చకాయ, బ్రోకోలీ, బచ్చలి కూర, నారింజ, బీట్రూట్ ఇవి కంపల్సరీగా మనం తీసుకున్న ఆహారంలో కంపల్సరీగా ఉండేలా ఉన్నట్టయితే మనకు అనేక రకాల వ్యాధుల నుంచి రక్షించే ఒక రక్షణ కవచంలాగా రోగ నిరోధక శక్తి మనల్ని కాపాడుతుంది. ఓకేనా? కాబట్టి ఇంకా మీరు ఇంకా లేట్ చేయకుండా, కొంతమంది బాడీ సెన్సిటివ్గా ఉంటుంది, అలర్జీ ఉంటుంది, కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు తీసుకున్న ఆహారంలో జంక్ ఫుడ్ను అవాయిడ్ చేసి ఇలాంటి కొన్ని యాడ్ చేయండి. ఓకే. నెక్స్ట్ చపాతి తినేవాళ్ళు జాగ్రత్త అంట. ఇంట్లో చూద్దామా మరి చపాతి తినేవాళ్ళు జాగ్రత్త. మారుతున్న జీవనశైలితో బరువు పెరుగుతున్నామని చాలామంది రాత్రులు అన్నానికి బదులు చపాతి తినడం. దీనివల్ల లాభాలు ఉన్నాయి. చపాతి తీసుకున్న రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగు. రాత్రి వేళ జీర్ణక వ్యవస్థ నెమ్మదిగా సాగుతుంది. గోధుమ పిండిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఓకే పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అంతవరకు బాగానే ఉంది. ఓకే. అదేవిధంగా మార్కెట్లో కొన్న పిండి ద్వారా మనం 100% గోధుమ పిండి తీసుకోలేము. కాబట్టి అది ఇంట్లో గోధుమలు కొనుక్కొని దాన్ని మనము ఏంటిది గిన్నె పట్టించి మనం ప్రిపేర్ చేసుకుంటే ఏమి కాదు. అలానే మార్కెట్లో ఈ బిజీ షెడ్యూల్ వల్ల మనం డైట్ కంట్రోల్ ఉంటున్నామని బయట నుంచి తీసుకొచ్చిన దాంట్లో మైదా పిండి ఎక్కువ కలుస్తుంది. దాని ద్వారా మనం ఇంకా లాభ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇందులో చాలామంది మైదా కలుపుతున్నారు. దీంతో బరువు తగ్గకపోగా ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి గోధుమ పిండి కంటే గోధుమలు కొని మర పట్టించుకోవడం ఉత్తమం. చపాతీలను ఇంకొకటి, చపాతీలను ఆలు కర్రీతో తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. బంగాళాదుంపలు ఎక్కువ ఒక కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ చేస్తుంది. ఓకే, అర్థమవుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకే ఓకే. ఇంకేంటిది ఇక్కడ, ఓకే, ఒక గ్యాస్ సమస్యను తరిమి కొట్టిన చెప్తున్నాను. కాబట్టి మరిగించిన నీటిలో 1 టేబుల్ స్పూన్ సుంపు వేసి మూత పెట్టి రాత్రంతా ఉంచి మన్నాడు ఉదయం దాంట్లో తేనె కలుపుకొని తాగండి. ఫలితం మీకే కనిపిస్తుంది. ఓకేనా? ఎవరికైనా గ్యాస్ సంబంధమైన సమస్యలు ఉన్నట్టయితే ఇలా ట్రై చేయండి. గ్యాస్ సమస్యను తరిమి కొట్టండి. ఏం చేయాలంటే మరిగించిన నీటిలో 1 టేబుల్ స్పూన్ సుంపు వేసి మిగతా మూత పెట్టి రాత్రంతా ఉంచి మన్నాడు ఉదయమే దాంట్లో ఏం కలపాలంటే తేనె కలుపుకొని తాగండి. ఫలితం తెలుస్తుంది. మరిగిన నీటిలో సోంపు వేసి 1 స్పూన్ సోంపు వేసి నైట్ అంతా నానబెట్టి మూత పెట్టి మార్నింగ్ సో తేనె కలుపుకొని తాగుతారు. ఓకే. గ్యాస్ సమస్య అత్యధిక ఉపశమనంగా నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. రోజు పరిగెత్తడం 2 స్పూన్ అల్లం రసం తీసుకోవాలంట. మసాలా దినుసులతో చేసిన ఆహారం తిన్నప్పుడు మజ్జిగ తీసుకోవడం మంచిది. కొంతమంది అసలే గ్యాస్ డబ్బులు మసాలా ఇలాంటివన్నీ తినకూడదు. తిన్నట్టయితే ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మజ్జిగ తీసుకుంటే మంచిది. ఓకే. తులసి ఆకులు వేడి నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే కూడా మీకు ఫలితం కనిపిస్తుంది. అంత సమస్యలు పోగొట్టే కొబ్బరి నీళ్ళు కూడా బాగా ఉపకరిస్తాయి. ఇవి గ్యాస్ సమస్యను తరిమి కొట్టండి ఇలా. ఓకే. ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. మా గ్యాస్ సమస్య ఇది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గ్యాస్ సమస్య కూడా ప్రస్తుత జీవనశైలి తినే ఆహారం మాత్రమే చాలామంది దైనందిన జీవితంలో గ్యాస్ అవసర సమస్య బాధపడుతున్నారు. కాబట్టి పెద్దగా శ్రద్ధ చూపించిన హడావిడి టెన్షన్ ఇవన్నీతో కూడా గ్యాస్ సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి రోజు ఇన్స్టెంట్ గ్యాస్ ఉపశమనం పౌడర్లు లిక్విడ్స్ వాటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయట. ప్రతిసారి ఏదో మనం
అంటే మార్కెట్కి వెళ్ళి డైజిన్ అలాంటి ఏమి ఇవన్నీ తాగడం ద్వారా ఇంకా సమస్యలు ఎక్కువగా అవుతుంది. కాబట్టి దానికంటే ఈ చిన్న చిట్కాలతో చెప్పాను కదా, ఈ చిట్కాలు ఫాలో అయితే మీకు క్లియర్గా ఉంటుందని. ఓకేనా? అదేవిధంగా ఇంకొకటి ఏంటిది, క్యాల్షియం లోపానికి పరిష్కారం ఏంటో చూద్దాం. ఓకేనా? శరీరంలో అత్యంత మూలకమైన ఎసెన్షియల్ కాంపోనెంట్ ఏంటి, క్యాల్షియం కూడా. దీని లోపం పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడదు. పిల్లల ఎముకల సాంద్రత తగ్గిపోతుంది, పిల్లల కాలు వంకరగా ఉంటాయి, ఆకలి లేకపోవడం, మెదడులో లోపించిన వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ లోపం పెద్దవాళ్ళ కండరాలు తిండి లేదా కండరాలు పట్టేయడం, తీవ్రమైన అలసట, దంత సమస్యలు, దంతాలు వచ్చేందుకు ఆలస్యం అవుతుంది. ఓకేనా? కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళు ఈ లక్షణం త్వరగా గుర్తించలేము. ఎక్కువ మందిలో దీని వల్ల దుష్పరిణామం తీవ్రత తక్కువగా ఉంటున్నాం, మరికొంత ప్రాణాపాయం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే కొన్ని ఆహార అలవాట్లు పాటించడం వల్ల సమస్యను తప్పించుకోవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాము. శరీరంలో కాల్షియం లోపం ఉండడానికి వైద్య పరిభాషలో హైపో కాల్షీమియా, హైపో అంటే తక్కువ, కాల్షియం అంటే కాల్షియం అంటే తక్కువగా ఉండడం అని అర్థం. ఓకే? కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన నేను అనుకుంటున్నాను. సో మరొకసారి మరిన్ని హెల్త్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మేము ముందు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ బై, హ్యావ్ ఎ నైస్ డే. జై భారత్.